అసలు విభజన హామీలు ఆల్మోస్ట్ 90% వరకు కేంద్ర ప్రభుత్వము తీర్చేసింది. ఇంకా ఉన్న 10-15% ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి రీసెంట్ గా కూడా లాస్ట్ ఒక 8-9 డేస్ బ్యాక్ కూడా కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో అధికారుల్ని రాష్ట్ర ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కూర్చోబెట్టి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు చిన్న చిన్న ఉన్నాయి, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని చేసుకుంటారు. అంచేత ప్రత్యేక హోదాని కానీ ఇంకోటి ఇప్పుడు మీకు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కనబడుతుంది, కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగుదేశం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అభివృద్ధి ఏం లేదు. ఓన్లీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నారు, అది కూడా కేంద్రం నిధులు ఇస్తే వాళ్ళు చేస్తున్నారు అంతే. సో అది ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే నేషనల్ హైవే చూడండి, రాష్ట్ర రోడ్లు చూడండి, అది అర్థమైపోతుంది చేస్తుంది. రాష్ట్రం అధోగతి పాలు, రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అధోగతి పాలు అనేది ప్రజలకు అర్థమైంది. ఒక బంపింగ్ మెజారిటీ తోటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మంచి స్థానాలను గెలవబోతోంది. సో ఈసారి ఇప్పుడు పొత్తు అనేది జనసేన బీజేపీ ఇంక్లూడింగ్ టీడీపీ ఉంటుందా, లేకపోతే ఓన్లీ జనసేన బీజేపీయే ఉంటుందా? రఘురామ్ గారు మీకు క్లారిటీ త్వరలో వస్తుందండి. యూ విల్ గెట్ ఎ క్లారిటీ వెరీ వెరీ యూ విల్ గెట్ ఎ క్లారిటీ వెరీ సూన్. త్వరలోనే మీకు క్లారిటీ వస్తుంది. సో త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటే నిన్న జరిగిన భేటీలో ఆ ప్రస్తావన కూడా ఏమైనా వచ్చిందా బీజేపీ గురించి? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు అండి. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం సేన, మేము లేం మధ్యలో కదా అక్కడ ఆ మీటింగ్ లో అనేది తెలియదు మాకు. ఓకే, సో పవన్ కళ్యాణ్ ఏమన్నా మీ వైపున కూడా మాట్లాడారా? తెలీదండి ఏం మాట్లాడుకున్నారు అనేది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కాబట్టి వి విల్ వెయిట్. ఓకే, సో మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సారీ సినిమా మీకు పోస్టర్ సినిమా పోస్టర్ చూసారండి? ఓకే, సినిమా పోస్టర్ టీజర్ రిలీజ్ చేస్తారండి. సినిమా సూర్య అంతా చెప్తాడు. సో పోస్టర్ పలానా తారీఖున డేటు సినిమా రిలీజ్, ఇదిగో టీజర్, ఇదిగో పాట అని చెప్తారు. అయితే ఇక్కడ రెండు అంశాలు రఘురామ్ గారు, పోస్టర్ లో అక్కడ ఎవరున్నారు, ప్రధాన పాత్రదారులు ఎవరు, ఎవరు కీ రోల్ ప్లే చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సెకండ్ క్లారిటీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ఉంటుంది కదా. అవునండి, అందుకనే కొంతమంది ఇప్పుడు కొన్ని మూవీస్ ఎవరు మెయిన్ విలన్ దాని పోస్టర్ లో ఉండదండి, హీరో మాత్రం ఉంటాడు, హీరోయిన్ కూడా ఒక్కొక్కసారి ఉండదు. అంచేత పోస్టర్ చూసి అంత అర్థం కాదు, కాబట్టి ఇది కూడా అంతేనండి. సో వెయిట్ వెయిట్ ఎలక్షన్ డేట్ అయితే రిలీజింగ్ డేట్. సో అంచేత వెయిట్ ఫర్ ది ఫర్దర్ డేట్ అంతే. హీరో ఎవరండి? క్లారిటీ ఫుల్ ఉందండి. హీరో హీరో ఎవరు? ఫుల్ క్లారిటీ, బీజేపీనే హీరో. ఓకే, బీజేపీనే హీరో. ఓకే, సో ఇప్పుడు రిలీజింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉండబోతోందండి? హీరో ఎస్, ఎలక్షన్ డేట్ రిలీజింగ్ డేట్ అండి. అది ఎప్పుడుంది, ఎప్పుడుంది యాక్చువల్ గా? సో ఫిబ్రవరి లో ఉంటుందా, మార్చ్ ఆర్ ఏప్రిల్? ఎలక్షన్ డేట్ కి అది త్వరలో అన్నాను, అందుకనే త్వరలో రిలీజ్ అంటారు. చూసారా డేట్ చెప్పారు, కొన్ని సినిమాలు త్వరలో రిలీజ్ అంటారు. మనం ఊహించుకోవడం ఈ నెలలో పండుగ ఉందా, ఎదురుగుండా ఏం వస్తుంది, దీపావళి కా సంక్రాంతి కా, చూసారా చెప్తారు కదా త్వరలో రిలీజ్ అని పెడతారన్నమాట. అలాగే ఇది కూడా వి హ్యాడ్ టు త్వరలో క్లారిటీ. సో అన్నిటికోసం మేము ఎదురు చూడాలి, బట్ కార్యకర్తలకి, మీ క్యాడర్కి, అక్కడ ఉన్నటువంటి లీడర్కి, ఇంక్లూడింగ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలకి కూడా క్లారిటీ ఉందా? పిచ్చ క్లారిటీ చెప్పారు, బీజేపీ క్లారిటీతో ఉందండి. ఓకే, మేము ఇప్పుడు సినిమా తీసేవాళ్ళకి క్లారిటీ ఉండదా అండి? డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి సినిమా స్టోరీ తెలుస్తుంది, సినిమాలో ఏం జరుగుతుంది తెలుస్తుంది, ఎవరు హీరో ఎవరు విన మొత్తం తెలుస్తుంది, క్యారెక్టర్లని తెలుస్తుంది. మేము చెప్పాం కదా బయటికి, చెప్పేస్తే సినిమా అయిపోదు కదండి, సినిమా థియేటర్కి ఎందుకు వస్తారు? అలాగే ఎన్నికలకి టైం ఉంది కాబట్టి ఆ ఖచ్చితంగా క్లారిటీ త్వరలో వస్తుంది. ఇప్పుడు ఇది అనేది దెన్
సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ సో రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రిసీవింగ్ అనేది ప్రాపర్ గా ఉంటుందా? ఎందుకంటే ఇన్ని సస్పెన్స్లు పెడుతున్నారు, ఎక్కడ క్లారిటీ అనేది లేకుండా వస్తుంది అంటే. డెఫినెట్ గా బీజేపీ ఎక్కడైనా స్ట్రాటజీ చేస్తే సక్సెస్ అని అన్ని చోట్ల కూడా, ఈవెన్ తెలంగాణ కూడా బీజేపీ సక్సెస్. 20 చోట్ల 20 కాన్స్టిట్యూన్సీస్ లో సెకండ్ ప్లేస్ లో వచ్చాం. అంటే ఎలా మట్టి కనిపించామని చూడండి. మేము గెలవకపోవచ్చు, 10-8 సీట్లే గెలవచ్చు, కానీ 20 చోట్ల సెకండ్ పొజిషన్స్ లో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినవి. ఆ విధంగా బీజేపీ ఒక ప్రభావాన్ని, ఒక శక్తివంతమైన ప్రభావాన్ని చూపించింది తెలంగాణలో. అయితే రఘురామ్ గారు చూస్తారు అది కూడా, రఘురామ్ గారు తెలంగాణకి సంబంధించి 2014లో 5 సీట్లు వచ్చాయి, 2018లో బై ఎలక్షన్తో కలిపి 3 వచ్చాయి, ఈసారి 5+3 8 అయ్యాయి. బట్ 14లో 19లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా బీజేపీకి రాలేదు, జనసేనకు కూడా రాలేదు, అక్కడ కాంగ్రెస్ కూడా ఇప్పటికీ ఖాతా తెరియలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2024లో ఎన్నికల్లో ఎలా ఖాతా తెరుస్తారని మీరు అనుకుంటున్నారు? చూడండి, 1 సీటు నుంచి 2, 2 నుంచి చెప్పారు మీరు 8 వచ్చాయని. 4 ఎంపీలు 1 నుంచి 4 ఎంపీలు గెలిచాం. ఇప్పుడు 4 నుంచి 8 ఎమ్మెల్యేలు వచ్చాం కదండి, ఈ 9 కావచ్చు ఎంపీ 10 కావచ్చు. సో ఎంపీలు అక్కడ గెలవబోతున్నాం, సంఖ్య ఆంధ్రప్రదేశ్ కూడా ఎంపీలు గెలవబోతున్నాం. గతంలో 2 గెలిచాము, ఇప్పుడు 4 గెలుస్తామా 6 గెలుస్తామని వెయిట్ చేయాలి. సో మీరనే పొత్తు అసెంబ్లీకి ఉంటుందా, పార్లమెంట్ కి ఉంటుందా? ఖచ్చితంగా ఈ సినిమాలో విలన్ ఎవరండి, లేదా సినిమాలో హీరోయిన్ ఎవరండి, ఈ సినిమాలో చివర సస్పెన్స్ ఏంటండి అని ఇప్పుడు చెప్పేస్తే ఎలా అండి? ఓకే, వెయిట్ చేద్దాం అంటారు అందుకనే. ఎస్ అండి రఘురామ్ గారు, విల్ మీట్ వన్స్ అగైన్. మాకు సినిమా అనౌన్స్మెంట్ తర్వాత అందులో ఎవరెవరు ఉంటారు, ప్రధాన పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, హీరో హీరోయిన్లు, దీంతో పాటుగా విలన్ల గురించి